కంటికి శూన్యంగా కనిపించే విత్తనం హృదయానికి సంపూర్ణంగా కనిపిస్తుంది. ఉద్దాలకుడు, ఆయన కుమారుడు శ్వేతకేతుడు. శ్వేతకేతుడు 12 సంవత్సరాల పాటు ఒక విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశాడు. అన్ని విషయాల్లోనూ ఘన విజయాన్ని సాధించి ఎన్నో పురస్కారాలు గ్రహించి ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ యువకుడు సాంకేతిక శాస్త్రం, కళలు, ధార్మిక సంబంధమైన అంశాలను బాగా అధ్యయనం చేశాడు. విశ్వవిద్యాలయంలో ఏం నేర్చుకున్నావు కుమారా అని అతని తండ్రి ఉద్దాలకుడు ప్రశ్నించాడు. నాన్నగారు, అక్కడ నేర్చుకోవాల్సినవన్నీ నేర్చుకున్నాను, మీరు గర్వించేలా చేశానని సంతోషంగా ఉన్నాను అని జవాబిచ్చాడు. ఉద్దాలకుడు మౌనంగా ఉండిపోయాడు. తన కుమారుడు ఒక గర్విష్టి, అహంకారి అయిన పండితుడిగా తయారయ్యాడని ఆయన అనుమానం. నాన్నగారు, మీరేదో ఆలోచనలో పడిపోయినట్లున్నారు, ఎందుకంత మౌనం అని శ్వేతకేతుడు అడిగాడు. ఇంద్రియాలకు అతీతమైన దాన్ని గ్రహించడం నీకు సాధ్యమా అని ఆలోచిస్తున్నానయ్యా అన్నాడు ఉద్దాలకుడు. ఏమిటి అని శ్వేతకేతుడు అడిగాడు. నువ్వు నేర్చుకోవాల్సిందంతా నేర్చుకున్నావని చెప్పావు కదా అంటూ ఉద్దాలకుడు తన కుమారుని వరుసగా కొన్ని ప్రశ్నలు అడిగాడు. నదికి కొండల్లోంచి వచ్చి సముద్రంలో కలవడానికి దారి చూపించేది ఏది? నీరు ఆవిరి కావడం, ఘనీభవించడం, వర్షించడం, ఈ చక్రం ఎలా తయారవుతుంది? లోకంలో ప్రతి వస్తువు యొక్క నిజస్వభావం ఏమిటో చెప్పగలవా అని అడిగాడు. ఆ ప్రశ్నలు ఉన్న శ్వేతకేతుడు తన తండ్రి గారు తనకు ఏదో విషయం తెలియజేయడానికే ప్రయత్నిస్తున్నాడు అని తెలుసుకున్నాడు. అంతలో ఉద్దాలకుడు, కుమారా వెళ్ళి ఒక మేడి చెట్టు కొమ్మను తీసుకురా అన్నాడు. శ్వేతకేతుడు వెంటనే వెళ్ళి మేడి చెట్టు కొమ్మను తీసుకుని వచ్చాడు. కొమ్మ విరిచిన చోట ఇంకా తడితడిగానే ఉంది. శ్వేత, కొమ్మ నుంచి పోషక రసం ఇంకా కారుతూనే ఉంది. భూమిలోంచి చెట్టుకు పోషకాహారం ఈ రసం ద్వారానే లభ్యమవుతుంది. అంటే ఈ చెట్టు ఇప్పుడు చనిపోయినట్లేనా అని ఉద్దాలకుడు అడిగాడు. అలా కాదు, ప్రాణహేతువైన పోషక రసాన్ని అన్ని కొమ్మల నుంచి లాగేసినట్లయితే చెట్టు మొత్తం ఎండిపోతుంది, క్రమంగా మరణిస్తుంది అని ఉద్దాలకుడు తానే వివరించాడు. అది విన్న శ్వేతకేతుడికి తన తండ్రి గారి పట్ల గౌరవం మరింతగా పెరిగింది. వారిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా కొందరు మనుషులు ఒక మృతదేహాన్ని శ్మశాన వాటికకు మోసుకెళ్తూ కనిపించారు. శ్వేతకేతుడు ఆ మృతదేహాన్ని చూసి కలవరపడ్డం ఉద్దాలకుడు గమనించాడు. అప్పుడు ఉద్దాలకుడు, చూడుకుమారా, మనిషి చనిపోయినా ఆత్మ చనిపోదు, కేవలం శరీరం మాత్రమే నశిస్తుంది అని శ్వేతకేతుడికి వివరించాడు. ఆ యువకుడికి ఓ అనుమానం వచ్చింది. ఆత్మ చనిపోదా అంటే దాని అర్థం ఏమిటి అని ప్రశ్నించాడు. ఆత్మ అనశ్వరం, అంటే నాశనం లేనిది, అది మన హృదయంలో దాగి ఉంది. ప్రతి జీవకణంలోనే కాక నిర్జీవ కణాల్లో కూడా ఆత్మ దాగి ఉంది. మన చుట్టూ కనిపిస్తున్న ప్రతి వస్తువులోనూ ఆత్మ ఉంది అని చెప్పాడు ఉద్దాలకుడు. మీరు ఏమంటున్నారో నాకు అర్థం కాలేదు నాన్నగారు, నాకు ఆత్మ కనిపించటం లేదు అంటూ శ్వేతకేతుడు కంగారు పడ్డాడు. మేడి చెట్టు కొమ్మకు వేలాడుతున్న మేడి పండును కోసి తీసుకురా అన్నాడు ఉద్దాలకుడు. శ్వేతకేతుడు తెచ్చాడు. ఇప్పుడు దాన్ని నిరువునా కోసి లోపల ఏముందో చెప్పు అన్నాడు ఉద్దాలకుడు. అలా చేసిన తర్వాత, ఇందులో అనేకమైన సన్నని గింజలున్నాయి నాన్నగారు అన్నాడు శ్వేతకేతుడు. అయితే ఒక గింజ తీసుకొని దాన్ని కోసి చూసి లోపల నీకు ఏం కనిపించిందో చెప్పు అన్నాడు ఉద్దాలకుడు. నాకేమీ కనిపించలేదు, ఇందులో ఏమీ లేదు, ఖాళీగా ఉంది అంటూ శ్వేతకేతుడు నిబ్బెరిపోయాడు. శూన్యంలో నుంచే ఈ మేడి చెట్టు వచ్చింది, ఆ శూన్యంలో ఉండే సారమే పరమాత్మ అన్నాడు ఉద్దాలకుడు. శ్వేతకేతుడి సందేహం ఇంకా తీరలేదు. మనం ఆ సారాన్ని చూడందే అది ఎలా ఉందని నమ్మాలి అంటూ నెమ్మదిగా వాస్తవాన్ని తెలుసుకోవడానికి ఉత్సుకత వ్యక్తపరిచాడు. నన్ను చూపించని, నదికెళ్ళి ఓ గిన్నె నిండా నీళ్లు నింపి అందులో ఉప్పు వేసి రేపు ఉదయం ఆ నీళ్లు తీసుకురా అన్నాడు ఉద్దాలకుడు. శ్వేతకేతుడు తండ్రి గారు చెప్పిన విధంగా చేశాడు. మర్నాడు ఉద్దాలకుడు ఆ గిన్నె తీసుకొని, కుమారా ఇందులో ఉప్పు ఏది అని అడిగాడు. దాన్ని మనం చూడలేం, ఎందుకంటే ఉప్పు నీళ్లలో కరిగి ఉంది అని శ్వేతకేతుడు జవాబిచ్చాడు. నిజమే,
అయితే నీళ్లు రుచిచూడు అన్నాడు ఉద్దాలకుడు. శ్వేతకేతుడు కొద్దిగా రుచి చూసి, ఓ నీళ్లు ఉప్పుగా ఉన్నాయి నాన్నగారు అన్నాడు. ఎలాగైతే నీటిలో ఉప్పు కనిపించదో అలాగే విత్తనంలోని జీవాన్ని కూడా మనం చూడలేము, కానీ జీవం ఎప్పుడు కూడా గింజలో ఇమిడే ఉంటుంది అంటూ ఉద్దాలకుడు ఇంకా ఇలా అన్నాడు. కుమార, ప్రాణానికి మూలం ఆత్మ. ఈ ఆత్మ పరమాత్మలో భాగంగా ఇమిడి ఉంది. ఓ శ్వేతకేతు, నువ్వు కూడా అదే అని వివరించాడు. శ్వేతకేతుడు కన్నీటితో తన తండ్రి గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆయన ఆశీస్సులను కోరాడు. ఏ గ్రంథాలు కూడా అతనికి ఇంతటి జ్ఞానబోధ చేయలేదు. మీకు నా ధన్యవాదాలు ఎలా చెప్పుకోవాలో తెలియటం లేదు నాన్నగారు. మీరు నాకు అజ్ఞాతమైన విషయాన్ని బహిర్గతం చేశారు, గుప్తమైన దాని గురించి ఎంతో విపులంగా నాకు బోధపరిచారు, అగోచరమైన విషయాన్ని నేను గోచరించేలాగా చక్కగా వివరించారు అంటూ శ్వేతకేతుడు తన తండ్రి గారి పాదాలకు నమస్కరించాడు. ఉద్దాలకుడు అందించిన ఈ అందమైన అనుభవం శ్వేతకేతుడు ఒక మహా ఋషిగా మారడానికి సహాయపడింది. విత్తనంలో ఉండే శూన్యం నుండే చెట్టు ఆవిర్భవిస్తుంది. ఇంకా ఈ శూన్యం కంటికి కనిపించిన వాటిని ఎన్నిటిని తనలో ఇముడ్చుకుందో ఆలోచించను మరీ.